పరిస్థితులు చూపిస్తున్నాయి. కొన్ని సర్వేల్లో బీఆర్ఎస్ కు ఎక్కువ స్థానాలు వస్తాయని అంచనా వేస్తే మరికొన్నింటిలో కాంగ్రెస్ కు అత్యధికంగా స్థానాలు వస్తాయని చెబుతున్నారు. మొత్తం మీద అయితే నగరంలో చాలా నియోజకవర్గాలలో కూడా తక్కువ పోలింగ్ నమోదైనప్పటికీ కూడా అయినా కూడా అన్ని ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కూడా మనం చూస్తున్నాం. డీటెయిల్స్ ప్రకారం అయితే ఎగ్జిట్ పోల్స్ విడుదల అవ్వగానే కూడా ఎక్కువగా హంగ దిశగా వెళ్లే యోచనలో ఉన్నట్టు మనకి ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కనిపిస్తుంది. సిపాక్, అదే విధంగా సిఎన్ఎన్, అదే విధంగా న్యూస్ 18, ఆత్మసాక్షి ఇలాంటి కొన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా అధికారికంగా ఇప్పుడు మనకు ఇచ్చేశారు. రాష్ట్ర ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కూడా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ కు 56 నుంచి 61 స్థానాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టు ఇస్తున్నారు. ఆత్మసాక్షికి మాత్రం ఎగ్జిట్ పోల్స్ లో ఇక్కడ కాంగ్రెస్ కి 48 నుంచి 51 స్థానాలు వస్తాయంటూ కూడా చెప్తున్నారు. ఇక మరోపక్క సిఎన్ఎన్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ కు ఇక్కడ దాదాపుగా 56 నుంచి 57 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లు ఇస్తున్నారు. ఇక మరోపక్క హంగ దిశగా సిఎన్ఎన్ వెళ్తుందంటూ కూడా ఈ రకంగా అయితే ఇచ్చేసారు. ఇక బీఆర్ఎస్ కు సంబంధించి కూడా చూసుకున్నట్లయితే సిపాక్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూస్తే ఇక్కడ బీఆర్ఎస్ కు 41, బీజేపీకి 4, ఇతరులకు 9 వస్తున్నాయి. ఇక అదే విధంగా రాష్ట్ర ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ముందుగా బీఆర్ఎస్ కు ఇక్కడ 50 స్థానాలు, బీజేపీకి 12, ఇతరులకు 8 స్థానాలు వస్తున్నాయి. ఇక ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇక్కడ బీఆర్ఎస్ కు ముందుగా 58 నుంచి 63, బీజేపీకి 7 నుంచి 8, ఇతరులకు 7 నుంచి 9 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆరా ఎగ్జిట్ పోల్స్ కూడా ఇప్పుడే విడుదలయ్యాయి. దీనికి సంబంధించి కూడా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ కు 58 నుంచి 67, బీఆర్ఎస్ కు 41 నుంచి 49 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. చాణక్య ఎగ్జిట్ పోల్స్ కూడా విడుదలయ్యాయి. వీటికి సంబంధించి ఇప్పుడు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ కు 67 నుంచి 78, బీఆర్ఎస్ కు 22 నుంచి 31 వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక సిఎన్ఎన్ ఎగ్జిట్ పోల్స్ కూడా ఈ రకంగా చూసుకున్నా కూడా ఇక్కడ కూడా కాంగ్రెస్ ఫస్ట్ ప్లేస్ లోనే ఉన్నాయి. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా విడుదల చేస్తున్నాయి. వీటికి సంబంధించి కొన్నిట్లో బీఆర్ఎస్ కు అనుకూలంగా వస్తే మరికొన్నిట్లో కాంగ్రెస్ కి అనుకూలంగా వస్తున్నాయి. ఏదైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్న చందంగానే మనకి ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ అయితే మనకు చూపిస్తున్నాయని చెప్పొచ్చు.